హలో, సినిమా చాలా బాగుందన్నా. ప్రభాస్ కట్అవుట్కి ఎటువంటి సినిమా అటువంటి పడింది, ఎటువంటి సాలిడ్ కంపే, ఆల్ ఇండియా కంపేక్ అన్న, గట్టి కంపేక్ ఇదైతే మాత్రం. ఎందుకంటే కలెక్షన్స్ కూడా గట్టిగా వస్తాయి, ఎందుకంటే మనకి ఫ్లాప్ టాక్తోనే ఆదిపురుష లాంటి మూవీస్ ఫ్లాప్ అయ్యి 80% రికవరీ అయిన సినిమాలు ఉన్నాయి. ఇటువంటి ఇంత మాస ఓరన్ ప్రభాస్ చూపిస్తే కలెక్షన్స్ కూడా గట్టిగానే ఉంటాయి. అండ్ స్టోరీ కూడా మనకి కాన్సార్ వరల్డ్లోకి తీసుకోపోతాం ప్రశాంత్ సెకండ్ హాఫ్లో అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొద్దిగా స్టోరీ డెవలప్మెంట్ కోసం కొద్దిగా లైట్గా స్లో స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే లాగ్ అనిపిస్తుంది, మరీ ఎక్కువ లాగ్ అనిపించదు. మనకి ఏంటంటే ఇంకా మనం ట్రైలర్లో చూసిన ప్రభాస్ ఈయన కాదని క్వశ్చన్ మార్క్ వస్తుంది. బట్ ఎప్పుడైతే ప్రభాస్ బరస్ట్ అవుతాడో అక్కడ నుంచి ఇంటర్వెల్లో ఒక రేంజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అనే కాన్సార్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ వచ్చే క్యారెక్టర్స్ కానీ, జగ్బత్ బాబు గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ అనిపిస్తుంది. ప్రతి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరికీ ఇచ్చారు ఎక్సెప్ట్ ఇతిహాసానికి. అండ్ సెకండ్ క్లైమాక్స్ వచ్చేసి ఏంటంటే అంతా ఫైట్ అయిపోయి జాంబీ టైప్ ఆఫ్ ఫైట్ అన్నట్టు ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అనే ఒక ట్విస్ట్ తోటి ఎండ్ చేస్తారు, అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు ఇంటర్వ్యూలో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందన్నారు, నాకైతే ఇక్కడ వేయలేదు, మరి లేదనుకుంటే పోస్ట్ క్రెడిట్ సీన్, అక్కడైతే డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ ఇందులో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిమిలర్ టు కేజీఎఫ్ అన్న. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్కడో మనకి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించేస్తుంది. అండ్ ఇంకొకటి, కేజీఎఫ్లో ప్రశాంత్ నీల్ గారు ఎటువంటి స్క్రీన్ ప్లే అయితే వాడారో అటువంటి స్క్రీన్ ప్లేని ఎందుకంటే వాడారు, ఇటు అటువంటి స్క్రీన్ ప్లే వాడారు. సో ఈ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే బోర్ కొట్టదు, బట్ రొటీన్ వాడడం వల్ల సిమిలర్ టు కేజీఎఫ్ అనిపిస్తుంది కొద్దా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిమిలర్ టు కేజీఎఫ్ అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ చూసేలాగా హింటే ఎగ్జైట్మెంట్ కలిగించారు క్లైమాక్స్. సెకండ్ అంటే సెకండ్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఎవెంజర్స్ 1 చూసిన తర్వాత ఎవెంజర్స్ 2 ఏమవుతుందని చూసాం, ఇంత పెద్ద వార్ జరిగిన తర్వాత. సేమ్ ఇది కూడా సలార్ 1 చూసిన తర్వాత సలార్ 2 ఏమైపోతుంది, ఇంకా అంటే ఇంకా చెప్తుంటే స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది. సో అందుకే ఇంకేం చెప్పాను, సలార్ 2 కోసం లిటరలీ వెయిట్ చేస్తారు అని అందరూ పక్క వెయిట్ చేస్తారు. ఎగ్జైట్మెంట్ అనేది గట్టి క్రియేట్ చేసింది. అవుట్ ఆఫ్ 500 నేను 4 ఇస్తాను. ఫస్ట్ టైం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయని అసలు ఊహించలేదు. ఫస్ట్ మదర్ వచ్చి డైనోసార్ జూరాసిక్ పార్క్ లో నుంచి జూ పార్క్ లో పెడతారని చాలా బాధపడినాను. ఫస్ట్ హాఫ్ జూ పార్క్ లో నుంచి డైనోసార్ ని బయటకు తీస్తారా, ఎలివేషన్స్ అయితే అన్నా గూస్ బంప్స్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తాయి అండి. ఎలివేషన్స్ ఆ విధంగా ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు, దుమ్ములు లేపేసినట్లు అసలు అడగడానికి గుంతు కాదు కదా, అసలు మైండ్ నరాలు తగ్గిపోయినాయన్న, అసలు మామూలుగా లేదు ఎలివేషన్స్ అయితే. ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్స్ ఉన్నాయన్న, అన్ని ఎలివేషన్ ఫైట్స్ కొడితే అసలు మామూలుగా గాల్లో అసలు పైకి లేవరాదు అనేది కాదు, కానీ అసలు గూస్ బంప్స్ అయితే నరాలు తగ్గిపోయినాయన్న. ఫస్ట్ హాఫ్ లో అయితే మదర్ సెంటిమెంట్ బాగుంది. ఫస్ట్ శృతిహాసన్ అయితే క్యారెక్టర్ అయితే స్టోరీని ఎలివేషన్ చేయడం, శృతిహాసన్ క్యారెక్టర్ అయితే అసలు అన్బిలీవబుల్ అన్న. ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ అయితే లేడీస్ ఆడుకో క్యారెక్టర్స్ పెట్టారన్న, పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్. ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్షిప్ అయితే ఇంతకన్నా పవర్ఫుల్ ఫ్రెండ్షిప్ ఎవరు తీయలేరన్న, చాలా లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించింది, ఎందుకంటే డ్రామాని ప్రేక్షకులకి తెలియాలి కాబట్టి, కంప్లీట్ డ్రామాని ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అసలు డైనోసార్ జూ పార్క్ నుంచి డైనోసార్ జురాసిక్ పార్క్ వదిలిన తర్వాత అసలు విధ్వంసం మామూలుగా లేదండి. బాక్స్ ఆఫీస్ ని దుమ్ములు లేపి పడేసింది, రక్త పాతాలే అసలు మైండ్ దొబ్బిందనే. ఇంకా సినిమా మ్యారీ ఫిలిమ్స్ చిన్నపిల్లలు కానీ లేకపోతే నార్మల్ ఆడియన్స్ సింపుల్స్ కానీ మాకు ఆడో ఆడుకోని ఫ్యాన్స్ వల్లే ఎలివేషన్స్ తట్టుకోలేదు. లేకపోతే ఏమైనా ప్రశాంత్ నీల్ అసలు మాస్ ఎలివేషన్స్ ఇంజక్షన్ ఇచ్చేసి జనాల్ని థియేటర్ వదిలేస్తే మా పరిస్థితి ఏంటన్నా, వెయిటింగ్ 3 5 అన్న ఎక్సలెంట్.